ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు మనం దొండకాయ టొమాటో పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. దొండకాయ టొమాటో పచ్చడి తయారు చేయడం కోసం ముందుగా ఒక కప్పు కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు, అరకప్పు కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, పావు కప్పు కొత్తిమీర, ఒక టీ స్పూన్ ఉప్పు, పావు చెంచా జీలకర్ర, 5 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా కొంచెం చింతపండు. మనకి టొమాటో వేస్తున్నాం కాబట్టి టొమాటోలో కూడా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకుని, అంటే టొమాటో పులుపు ఎక్కువగా ఉంటే చింతపండు కొంచెం తగ్గించుకోవచ్చు. ఇక్కడ చాలా తక్కువగా తీసుకున్నాను, అంటే మనం టొమాటో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంత చింతపండు తీసుకుంటే సరిపోతుంది. పచ్చడి తయారు చేసుకున్న తర్వాత పోపు కోసం 1/2 చెంచా ఆవాలు, 1/2 చెంచా జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు. శనగపప్పు మనకి అంటే పచ్చడి తినేటప్పుడు కొంచెం పప్పుల్లాగా తగలాలి అనుకుంటే 1 టీ స్పూన్ తీసుకోవచ్చు, లేదంటే 1/2 టీ స్పూన్ తీసుకోవచ్చు. ఇంకా 2 ఎండుమిరపకాయలు తీసుకుని రెడీగా ఉంచుకోవాలి. ఇంకా టేస్ట్ మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుండాలి అంటే ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది, అందుకని ఇంగువ కూడా వేసుకోవాలి. పచ్చడిలోకి 5 లేక 6 పచ్చిమిరపకాయలు కూడా రెడీగా ఉంచుకోవాలి. ఇవన్నీ కూడా మనం రెడీగా ఉంచుకున్నట్టయితే మనకి పచ్చడి తయారు చేసుకోవడం చాలా తేలికవుతుంది. ఇప్పుడు ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుని లైట్గా మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకుని ఉంచుకున్న దొండకాయ ముక్కలు, కట్ చేసుకున్న టొమాటో ముక్కలు, ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుంటే బాగా సాఫ్ట్గా బాగా మెత్తగా మగ్గుతాయన్నమాట. మనకి దొండకాయ కొంచెం మగ్గడానికి టైం పడుతుంది, అందుకని మూత పెట్టుకుని మనం మగ్గించుకున్నాం అనుకోండి త్వరగా అయిపోతుంది. అలాగే మనం నూనెలో కొంచెం సేపు ఇలా మగ్గించుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. మనకి ఎప్పుడైనా కానీ నూనెలో వేగిన తర్వాత మనం పచ్చడి చేసుకున్నాం అనుకోండి తర్వాత మగ్గించుకుని అలా చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది. అందుకని ముందు ఒకసారి నూనెలో ఇలా మగ్గించుకుని ఆ తర్వాత మూత పెట్టుకుని మగ్గించుకోండి. మధ్య మధ్యలో మూత తీసుకుని కలుపుకున్నట్టయితే మనకి మొత్తం అంతా కూడా ఈవెన్గా మగ్గుతాయి. 1-5 నిమిషాల వరకు పడుతుంది మనకి ఇవి బాగా పచ్చివాసన పోయి మగ్గడానికి. సో మధ్య మధ్యలో నిమిషానికి ఒకసారి మనం ఇలా కలుపుకున్నట్టయితే మొత్తం అంతా కూడా ఈవెన్గా బాగా మెత్తగా మగ్గుతాయి. టొమాటో అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఇంకా దొండకాయ మనకి కొంచెం సాఫ్ట్గా అయితే అప్పుడు ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ టొమాటో మగ్గిపోయినప్పుడు మనం చింతపండుని తీసుకున్నాం కదా, చింతపండు కూడా వేసి మగ్గించుకున్నట్టయితే మెత్తబడుతుంది చింతపండు. అప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు చాలా సాఫ్ట్గా త్వరగా మెత్తగా ఉంటుంది కాబట్టి త్వరగా నలుగుతుంది. ఇలా ఉంది అనుకోండి మనకి చింతపండు గట్టిగా ఉంటుంది కదా, సో ఇందులో పెట్టుకుని ఇలా మనం ఇందులో వేసుకుని కొంచెం మగ్గనిచ్చినట్టయితే మెత్తగా అవుతుంది, గ్రైండ్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. దొండకాయలు కూడా కొంచెం ఇలా కట్ చేస్తే మనకి సాఫ్ట్గా కట్ అవ్వాలి. ఆ విధంగా
మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వండి. చూసారు కదా, దొండకాయ మనకి బాగా ఫ్రై అయిపోయినా కానీ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనకి బాగా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని మనం ఫ్రై చేసుకుని ఆ తర్వాత పచ్చడి చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. ఇలా మనకి కొంచెం పచ్చిగా కొంచెం వేగినట్టుగా ఉన్నదనుకోండి, అదొక టేస్ట్ వస్తుంది. సో రోటి పచ్చడిలాగా తయారు చేసుకున్నప్పుడు మనకి ఇలా తయారు చేసుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఈ విధంగా చల్లారిన ఈ దొండకాయల్ని ఈ మిక్సీ జార్లోకి తీసుకుని, ఇంకా జీలకర్ర తీసుకున్నాం కదా, ఆ జీలకర్ర ఇంకా వెల్లుల్లి రెమ్మలు వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఏమైనా సాల్ట్ పడుతుంది అనుకుంటే సాల్ట్ వేసుకుని ఆ తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోయింది. సో నేను ఇంకా సాల్ట్ వేయట్లేదు, మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ చూసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం మనకి బాగా మెత్తగా ఉంటే బాగుంటుంది అనుకుంటే బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు, లేదు కోర్స్గా ఇలాగే బాగుంటుంది అంటే ఇలానే ఉంచేసి పోపు వేసేసుకోవచ్చు. నేను ఇంకొకసారి ఒకసారి గ్రైండ్ చేసి కొంచెం మెత్తగా చేస్తాను. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా తయారు చేసుకున్నాను. ఇంకా మనం ఇందులో దొండకాయలో నీరు ఉంటుంది కాబట్టి వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేకుండానే మనకి ఈ విధంగా పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఇప్పుడు ముందు దొండకాయలు వేయించుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకుని కొంచెం వేడయిన తర్వాత పోపు వేసుకోవాలి. నూనె వేడైందో లేదో ఒకసారి మనం ఇలా పోపు కొంచెం వేసుకుని చూస్తే తెలుస్తుంది. అప్పుడు మిగిలినవన్నీ కూడా వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందాక నేను కరివేపాకు చెప్పడం మర్చిపోయాను, కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మనకి పచ్చడి చాలా బాగుంటుంది. మనకి ఇంగువ ఫ్లేవర్ వచ్చేటప్పటికి మనకి పచ్చడి అంతా కూడా మంచి సువాసనతో చాలా బాగుంటుంది. ఆ ఫ్లేవర్కే టేస్ట్ మనకి బాగున్నట్టుగా అనిపించేస్తుంది అన్నమాట, అంత టేస్ట్ ఉంటుంది. సో ఒకవేళ ఇంట్లో ఇంగువ కూడా ఉన్నట్టయితే ఇంగువ వేయడం మర్చిపోకండి. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. పోపు చల్లారిన తర్వాత ఈ తయారు చేసుకున్న పచ్చడిని దీంట్లో వేసేసుకోవాలి. కొంచెం మనకి ప్యాన్కి వేడి ఉంటుంది కదా, ఆ వేడికి మనకి ఇంకొంచెం ఈ పోపు అంతా కూడా కలిసి బాగా మిక్స్ అవుతుంది. పోపు మనం పైన కూడా, అంటే పచ్చడి పైన కూడా పోపు వేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక నిమిషం పాటు ఉంచి మనం వేరొక ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు. మనకి ఈ పోపు ఇలా కొంచెం సేపు ఉంచడం వల్ల మనకి పచ్చడికి అంతటికి పడుతుంది, బాగుంటుంది. ఇప్పుడు రెడీ అయిన పచ్చడిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. రోటి పచ్చళ్ళు మనం ఒక్కసారి అలవాటు పడ్డాము అంటే టేస్ట్ చూసాము అంటే మళ్ళీ మళ్ళీ అవే చేసుకోవాలి అనిపించుద్ది. అలాగే మనం మిక్సీ జార్లో ట్రై చేసాం కదా, అలా కాకుండా రోలు ఉన్నట్టయితే రోటిలో కూడా ట్రై చేయొచ్చు. మనకి టైం పట్టి మనకి త్వరగా అయిపోవాలి అనుకుంటే మిక్సీ జార్లో వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది, కానీ రోటిలో వేసుకుని మనం నూరుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది. చూసారు కదండి, టేస్టీ దొండకాయ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.